సెవెంటీన్త్ వారం మేడం మాట్లాడాల్సిన శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన జిల్లా ఎస్పీ మేడం గారికి మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నాతోటి కౌన్సిలర్స్ అందరికీ, కుటుంబ మిషన్లో నేర్చుకుని శిక్షణ పొంది సఠా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు మహిళ కావడంతో మహిళలు ప్రతి శిక్షణ అనేది మహిళలకు చేపట్టడం జరిగింది. కాబట్టి మహిళలు వంటింటికే, మహిళలు అన్నప్పుడు వంటింటికే సొంతం కాకుండా ప్రతి దాంట్లో ముందుండి మహిళలు ధైర్యంగా ముందుకెళ్ళాలని. జమ్మూ కాశ్మీర్లో మిలిటెంట్ల దాడిలో అమరులైన నేటి పోటీతత్వం ఎక్కువైపోయింది. మనం మన కుటుంబం స్వార్థకత అవుతుంది మన లైఫ్ జీవితానికి. మనం బ్రతుకుతూ ఒకరికి ఉపాధి కల్పించాలి. ప్రతి ఒక్కరూ అనేది అదే విధంగా ఉంటే అసలు మనము వెనుకబడి ఉండడం అనేది ఉండదు. కాబట్టి ఒక కుటుంబ విషయమే కాకుండా వేరే వేరే చాలా ఇంకా యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా మహిళలు ఖాళీ ఉండకుండా ఇంకా ముందుకెళ్ళాలని కోరుకు. 5,000-10,000 వరకే ఉంటుంది నేర్పడం. అలాంటిది మనకు ఫ్రీగా నేర్పడం చాలా అదృష్టం. అంటే అందరూ ఇచ్చిపోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి ఆలోచన ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే స్లమ్ ఏరియాలలో ఇలాంటివి చాలా కష్టం, డబ్బులు పెట్టి నేర్చుకోవడం. అలాంటివి ఫ్రీగా నేర్చుకోవడం అంటే చాలా సులభం కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, దాన్ని మరి ఇంకొకరికి నేర్పించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని నేర్చుకొని ఇంకొకరికి చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆర్థికంగా కళాకాలమైన వాళ్ళు వెనబడి సంపాదించుకొని దుస్తులు కొనుక్కొని ఈ రోజులలో నగలు అవి వీటికి ప్రాధాన్యత ఇవ్వకుండా బట్టలకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. వీటికి కుట్టించుకోవడానికి కూడా మనం కొన్నదానికంటే ఎక్కువ అవుతుంది ఖర్చు. బ్లౌజ్ స్టిచ్చింగ్ తీయడానికి ఇవాళ రేపు ఒక్కొక్క డిజైన్ బ్లౌజ్లకి కుట్టించాలంటే 300-500 రూపాయల వరకు కలుగుతుంది. ఆధ్వర్యంలో శ్రీ శిష్యక్షేమ నిధి నుంచి మనకు ఈ అవకాశాన్ని ఇప్పించి స్త్రీలకు మహిళా సంఘాల ద్వారా ఉన్నటువంటి మహిళలకు ప్రోత్సహించి నేర్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తున్నాము. ప్రతి ఒక్క ఫ్యామిలీలో అంటే ఇద్దరు పనిచేయగలిగినప్పుడే, భార్య భర్త పనిచేసినప్పుడే ఆ ఫ్యామిలీ, అంటే మన ముందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు అంటే ఒక నావలాగా ప్రయాణం చేయాలంటే పిల్లల్ని చదివించుకోవడం కానీ మనకు సంబంధించి అవసరాలకు సంబంధించి కూడా ఇద్దరం పనిచేసినప్పుడే మన బ్రతుకు ఖచ్చితంగా నెల సరిపోయేంత డబ్బులు సంపాదించగలుగుతున్నాం. ఈ మధ్య పరిస్థితుల్లో అంటే ప్రతి ఒక్క మహిళ ఏదో ఒక రంగంలో తన భర్తకు చేయితో ఇవ్వాలంటే ఏదో ఒక పని చేస్తూనే మనం చేయితో ఇవ్వగలుగుతాం. అదే ఉద్దేశం కోసి మేమందరం అంటే కౌన్సిల్ అందరం ఆలోచించి స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించి మాకు 5% ఉంటుంది. దానిలో మనం మహిళా చైర్పర్సన్ ఉన్నటువంటి మీరన్నా అంటే ఇన్ని రోజులు ఎవరు కూడా దీన్ని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాలి. చైర్పర్సన్ గారు దృష్టికి తీసుకురాగానే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అప్పుడే ఇమీడియట్గా కుటుంబ మిషన్ ప్లస్ జూన్ ప్యాక్ సంబంధించి ట్రైనింగ్ చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. 100% సక్సెస్తో ఈరోజు ముఖ్యంగా తను కూడా అంటే అందరం ఆలోచించి చేసినా కానీ తన ముందుండి నడిపించింది కాబట్టి ఇది సక్సెస్ అయింది. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని వినియోగించగలిగారు. అంటే ఫ్రీగా వస్తుందంటే చాలామంది వస్తారు, కొంతమంది నేర్చుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ రకంగా కాకుండా 40 డేస్ ఖచ్చితంగా నేర్చుకొని ప్రతి ఒక్కరూ 100% సక్సెస్ అయ్యారు. ఇంకో ఇద్దరికి ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితులు మీరు ఉన్నారంటే చాలా గ్రేట్. అట్లాగే మీరు అంటే మిగతా మంచి విధంగా ప్రతి శిక్షణలో పాల్గొని ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని వెల్లడిస్తున్నారు. కాబట్టి ఇది పోటీ ప్రపంచం. ఈ ప్రపంచంలో భార్యాభర్తలిద్దరూ సమానంగా పనిచేసుకుంటే మన పిల్లలు కూడా మంచి క్రమశిక్షణగా ఉండి వారికి కూడా ఆర్థికంగా ఎట్లా ఎదగాలనే ఆలోచన వస్తుంది. మన అమ్మ నాన్నలు మా కొరకు ఎంతో కష్టపడ్డారు, మేము కూడా
అనవసరంగా టైం వృధా చేయకుండా ఏదైనా సంపాదించాలనే వారికి కూడా ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు చేసే పని, ప్రతి పని పిల్లలకు రేపటి భవిష్యత్తు కూడా చాలా మంచి ఉందని. ఇప్పటి వరకు మొత్తం 7 బ్యాచ్ల లోపల 8 బ్యాచ్ల లోపల 2207 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ మొత్తం మందికి దాదాపుగా 4 ట్రైనర్స్ శిక్షణ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకుని ఉన్నవారు కూడా మిగతా వారికి శిక్షణ ఇవ్వడానికి మీరు కూడా ముందుకు రావాలని కోరుతూ, అదేవిధంగా ఏదైతే శిక్షణ నేర్చుకున్నారో ఇది ఎప్పుడు దాన్ని మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. డిజైన్లో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ వచ్చినటువంటి మార్పుల్ని మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఈ శిక్షణ ద్వారా ఉపాధి పొందాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఎవరికైతే ఫుడ్ మిషన్స్ అవసరం అవుతాయో వాళ్ళు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా కానీ 3DD లో లోన్ రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా మీరు మిషన్స్ కొనుక్కొని దీన్ని ఒక ఉపాధిగా మలుచుకొని ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తూ, ఎలక్షన్స్ కోడ్ రావడం ద్వారా ఈ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు 2-3 నెలల నుండి మనం పెండింగ్ ఉన్నది. చాలా మంది ట్రైనర్ అయిన వాళ్ళు కూడా మాకు ఇక్కడ సర్టిఫికెట్స్ రాలేదు అనే ఉద్దేశంతో చాలా మంది వెళ్ళి చూడడం జరిగింది. తప్పకుండా ఈరోజు అందరూ తీసుకొని దాన్ని ఓన్లీ ఏదో ఒక పేపర్ లాగా కాకుండా దాని ఒక మీకు ఉపయోగపడే దాని లాగా చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు 45 రోజులు కష్టపడి నేర్చుకున్నారు, అది దాంట్లో 40 రోజులు కాకుండా ఎక్కువగా కూడా నేర్పించడం జరిగింది మీకు వచ్చేంత వరకు ట్రైనర్స్ కూడా. ఎందుకంటే ఏదైనా ఒకటి మీరందరూ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదో టైం పాస్కి ఫ్రీగా ఇస్తున్నారు అనే కాకుండా మీలో ఒక మీకు కూడా అవసరం ఉంది, మాకు తప్పకుండా మేము నేర్చుకుంటామనే ఉద్దేశంతోనే చాలా మంది కూడా రెగ్యులర్గా రావడం జరిగింది. అంటే ఇది ట్రైనింగ్ అనేది మెప్మంతర్ నుంచి కానీ ఎక్కడైనా నేర్పించగలుగుతాము, కానీ దానికి 3 నెలల కోర్సు ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది. ఖచ్చితంగా మన 3 నెలలు బయోమెట్రిక్ దాంట్లో అటెండెన్స్ ఉంటే మాత్రమే సర్టిఫికెట్ ఇస్తారు. అలా కాకుండా మహిళలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, ఖచ్చితంగా వారికి ఒక 2 రోజులు రాకున్నా కానీ ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కుటుంబ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దీని ద్వారా చాలా మందికి ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా బయట కుట్టించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవారికి కూడా నేర్చుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ ఎక్కడైనా నేర్పించినా కానీ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మాత్రమే దానికి వయో పరిమితి ఉంది. కానీ మున్సిపాలిటీలో నేర్చిన ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. అలా చదువు అంటే మినిమం రాయగలిగే చదువు, అలాగే ఇంట్రెస్ట్ మేము నేర్చుకోగలము మేము చేయగలము అనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. నిజంగా చాలా మంది మా ఇంట్రెస్ట్గా వచ్చి నేర్చుకోవడం జరిగింది. ఇది ఓన్లీ నేర్చుకొని వదిలిపెట్టకండి, మీ కళ్ళ మీద మీరు నిలడానికి ఒక మంచి అవకాశము. అదేవిధంగా ఇంతకుముందు కమిషనర్ గారు చెప్పినట్టు తప్పకుండా మిషన్స్ కొనడానికి కూడా మెహమాన్ల నుంచి లోన్స్ ఇవ్వబడతాయి. అవి తీసుకొని మీరు ఒక 10 మందికి నేర్పించి ఉపాధి కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మేము ఫ్రీగా ఉన్నాం కదా, ఫ్రీగా కోర్సు ఇస్తున్నారు కదా, నేర్చుకొని వెళ్తాము అనే ఉద్దేశంతో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఏదైనా ఒక లైఫ్లో మీరు ఒకటి నేర్చుకున్నారంటే లైఫ్లో గుర్తుంటుంది మీకు, అది గుర్తున్న దాన్ని మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ఒక కొన్ని రోజుల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత అదే ఎలా కుట్టామో నేర్చుకున్నా అని గుర్తుండకుండా థియరీ అంటే ఎలా కుట్టామనేది థియరీ ట్రైనింగ్కి ట్రైనింగ్తో దాని 8 బ్యాచ్లు అయిపోవడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ రావడం ద్వారా మేము సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోయాం కాబట్టి ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సర్టిఫికెట్స్ ఇక ముందు కూడా ఈ బ్యాచెస్ అనేది తప్పకుండా ఉంటాయి. మీరు ఐకెపీ సెంటర్ కానీ తీసుకొని వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఇంకా ఎక్కడైనా మీరు ఒక బ్యాచ్ 40 మంది ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా అక్కడ నేర్పడానికి మున్సిపల్ దగ్గర నుంచి తప్పకుండా నేర్పించగలుగుతాము. అదేవిధంగా ప్రతి
మున్సిపాలిటీలో 5% శిశు సంక్షేమానికి ఖర్చు పెట్టాలని ఉంది, కానీ దాన్ని మనం ఎప్పటి వరకు కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే ప్రతి దానికి ఉంటుంది, ఇప్పుడు లైబ్రరీ చేసాన్ని మనం 8% కడుగుతాము, అదేవిధంగా శిశు సంక్షేమానికి, అదేవిధంగా ఒక అది ఎలా వృధా ఎందుకు పోతుంది, మహిళలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో జగిత్యాల కౌన్సిల్ ఆమోదం మేరకు ఈరోజు ఈ శిక్షణ 8 బ్యాచ్లు కూడా కంప్లీట్ చేసుకున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డ రోజే మేము ఈ శిక్షణకి ఒక మంచి అర్థం ఉంటుంది. ఎందుకంటే తప్పకుండా నేర్పించిన దానికి మీరు మీ కాళ్ళ మీద నిలబడితేనే మాకు సంతోషంగా ఉంటుంది. నేర్చుకున్నామా, ఉట్టిగా ఫ్రీగా నేర్పించారు, నేర్చుకున్నాము టైంపాస్కి కాకుండా తప్పకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ రోజు మా అందరికీ సంతోషం. కాబట్టి మీ అందరు కూడా ఇదని వృధా ఇచ్చిపెట్టకుండా తప్పకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఆర్థికంగా మీరు బలపడాలని కోరుకుంటూ ఇదే విధంగా స్టార్ట్ అవుతుంది తప్పకుండా. అది కూడా ఖచ్చితంగా చాలామంది నేర్చుకొని వదిలేయడం జరుగుతుంది. అది అలా కాకుండా ఉన్నట్టయితేనే మీరు భవిష్యత్తులో అంటే ఇప్పుడు బీడీలు చేసేవారు కానీ ఏదైనా ఉపాధి చేసేవారు కానీ అంతకంటే మీకు రెట్టింపు ఆదాయం ద్వారా దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ప్లాస్టిక్ నిరోధక ప్లాస్టిక్ తగ్గించడానికి కూడా మనం కూడా ముందుకు వచ్చిన వారు అవుతాము. తప్పకుండా దాంట్లో కూడా మీరు నేర్చుకొని అది ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నిజంగా ఈ కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన ఎస్పీ మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఒక మహిళ ఎస్పీగా ఉన్నందుకు మన జగిత్యానికి గర్వంగా భావిస్తూ మీ అందరికీ మీ అందరిని ఉద్దేశించి మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ మేడంని పిలవడం జరిగింది. మీరందరికీ కూడా మేడం స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక 6 నెలలు లీవ్లో ఉన్నాను, ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నాను కదా, నేర్చుకున్నాము స్టిచ్చింగ్ అని ఒక ఆన్లైన్ ఒక మెషిన్ ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. సో అది ఒక 4-5 రోజుల తర్వాత వచ్చింది. అండ్ ఒక 4-5 రోజులు ప్రయత్నం చేసి ఆపేశాను, చాలా కష్టంగా ఉంది అని చెప్పి. సో మీరు 45 రోజులు ఈ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఐ కంగ్రాచులేట్ యూ, చాలా కష్టపడి ఉంటారు. మరి వేదిక పై ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఒకటి ఏమిటంటే మనం కోర్సెస్ అయితే చేస్తాము, మనం ఏ కాలేజ్కి వెళ్ళినా అది డిగ్రీ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి అన్ని దగ్గరలో మనకి మహిళా విద్యార్థులే ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. ఒక కొన్ని ఊళ్ళలో జగిత్యాల ఇంతకు ముందు పెద్దపల్లిలో పనిచేశాను, అక్కడ కూడా ఏదైనా కాలేజ్కి వెళ్తే 80% గర్ల్స్ ఉంటారు. ఎందుకంటే బాయ్స్ అక్కడ నుంచి ఏదైనా వేరే ఊళ్ళకి వెళ్ళడం కానీ ఏ రీజన్ కోసమైనా. కానీ మరి చదువుకునే వాళ్ళు ఇంతమంది ఉంటే పని చేసేవాళ్ళు మాత్రం ఎవ్వరూ కనిపించరు. దానికి రీజన్ ఏమిటి చెప్పాలి? మీరు అందరూ చదువుకుంటున్నారు, కాలేజ్కి పంపడంలో డిస్క్రిమినేషన్ అయితే ఇప్పుడు ఏమి లేదు. ఇళ్లలో ఇంతకుముందు స్కూల్కి పంపేవాళ్ళు కాదు, ఇప్పుడు స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్ అయిన తర్వాత ఫీజు కట్టి కాలేజ్కి పంపిస్తున్నారు, ఇంజనీరింగ్కి పంపిస్తున్నారు, పెళ్ళయ్యేదాకా మాస్టర్స్ చేసేది ఉంటే అది కూడా పంపిస్తున్నారు. మరి ఉద్యోగం ఎందుకు చేయట్లేదు? ఉపాధి దొరక ఇంకా ఎందుకు ఉద్యోగం చేయట్లేదు? ఎవరైనా చేయాలని చెప్పారా మీకు? ఆ కష్టం అనిపించిందా? ఆర్ దేర్ షుడ్ బి సమ్ రీజన్, చెప్పండి చెప్పండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా ఆర్థిక పరిస్థితులు, ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, ఇంకా చెప్పండి పర్వాలేదు. ఇంకా పని చేయాలి, ఎందుకంటే పని చేయడం వల్ల మనకి ఉపయోగం ఉంది అని మనం నమ్మాలి. ఎందుకంటే సర్టిఫికేట్ తీసుకొని యాజ్ యూజువల్ ఇంటికి వెళ్ళి కబోర్డ్లో పెట్టుకొని నాకు వచ్చు కానీ పని చేయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మరి ఇంత కష్టపడి మీకు పురపాలక సంఘం వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దానికి మీరు విలువ ఇచ్చినట్లు కాదు. సో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఇంతకు ముందు ఒక రీసెర్చ్ చేశారు, ఏమని అంటే మనం మన పిల్లలకి కానివ్వండి కుటుంబ సభ్యులకు కానివ్వండి జనరలీ రోల్ మోడల్స్ గురించి చెప్తాం. అది ఎవరన్నా బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు, క్రికెటర్స్ ఎవరైనా కావచ్చు, బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళైనా కావచ్చు, చెప్తాం. వాళ్ళు చూడండి సచిన్ టెండూల్కర్ ఇంత పొద్దునే లేచి ఎంత దూరం ఇలా చేసేవాడు, అందుకే గొప్పవాడయ్యాడు. రేణుకా సమ్రీన్ సుల్తానా షాహిన్ బేగం
ఫరహీన్, అఫ్రిన్ రోల నిలబడటం అన్నమాట.